భగవంతుడి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ముఖ్యమంత్రిగా మనసున్న రాజుగా ఏదైతే ఈరోజు వాటర్ వచ్చింది. అలాగే ఈరోజు పెద్దలందరూ కూడా ఇక్కడున్న శాసనసభలో భగవంతుడి దయవల్ల ఒక చిన్న వయసులో ఒక పెద్ద బాధ్యత జగనన్న ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈరోజు శాసనసభ్యుల్ని ఎంపీలని ఇక్కడున్న నా రైతు సంఘం నాయకులందరినీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నా ఒక నియోజకవర్గంలో ఒక రైతు లేకపోయినప్పటికీ, రైతు లేదు అంటే ఒక ఎకరా పొలం నా నియోజకవర్గంలో లేకపోయినప్పటికీ, పెద్దగా ఒక రకంగా చెప్పాలి అంటే 10 సంవత్సరాలు నేను అర్బన్ పాపులేషన్లో పోరాడానే తప్పే ఒకే ఒకసారి ఐఏబి మీటింగ్ వచ్చాను 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా. తర్వాత ఎప్పుడు కూడా నాకు రాలేదు. కారణం ఏంటంటే నాకు రైతు సమస్య కానీ పెద్దగా లేదు. అయినప్పటికీ మా ముఖ్యమంత్రి గారు ఒక నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత, ఇంతమంది రైతాంగానికి దాదాపు 860,000 ఎకరాలకి ఈ జిల్లాలో 5 సంవత్సరాల తర్వాత ఈరోజు 560,000కి రైతాంగానికి నీరు అందించే ఒక మంచి అవకాశం నాకు రావటం కూడా జరిగిందన్న. సో అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఎస్ ఇంకా కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఖచ్చితంగా కూడా, ఇంకా అన్ని పనులు ఇందాక పెద్దలు చెప్పినట్టు గతంలో ఏదైతే ఏసీ సుబ్బారెడ్డి గారు, తర్వాత పెద్దలు నల్లబ్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు మహామహా ఉద్దండలు ఒక పెద్ద లెజెండ్స్ లాగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు చేసిన తర్వాత ఈ అవకాశం నాకు ఇచ్చారు జగనన్న. తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క ప్రాజెక్టుని ప్రతి ఒక్కదాన్ని కూడా పూర్తి చేస్తాను. అందరు ఎమ్మెల్యేల సహకారంతో, అందరి నాయకుల సహకారంతో, రైతు సంఘం అధ్యక్షుల సహకారంతో అందరినీ కూడా తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నానన్న. అలాగే ఇందాక చెప్పాడు 1,90,000 ఎకరాలు ఉంటే 2,30,000 ఎకరాలు ఉంటే 190,000 ఎకరాలకు మాత్రం మారుతడిస్తున్నారు. ఆ 30,000 ఎకరాలు అవసరమైతే ఆ 30 గుడురుగు అక్కడికి సంబంధించి చెప్పాడు, అవసరమైతే ఆ 30,000 ఎకరాలకు కూడా ఇచ్చేదానికి ఎటువంటి ఇది లేదన్న, అవసరమైతే తీసుకొస్తాం. ఈ జిల్లాకు సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా చేయాల్సినంత కూడా 100% చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, వాటర్ ఎప్పుడు వదులుతారు అని చెప్పి ఒకసారి ఉంటే కొంత ప్రాంతానికి ఏదైతే చెరువులకు కానీ కావిలకు కానీ అంతా వదిలాం, కండలేరు నుంచి ఇంకా ఇది కాలేదు. ఏదైతే రామనారాయణ అడిగినట్టు తెలుగుగంగ కెనాల్కి సంబంధించి రెండు ఫినిష్ చేసి తర్వాత ఏదైతే తెలుగుగంగకి సంబంధించి ఆ 2-3 రోజుల లోపల ఏదైతే 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి నీళ్ళు రాలేదు కాబట్టి వాస్తవంగా బ్రిడ్జెస్ ఉన్నాయా లేదని మొత్తం కూడా వెరిఫై చేసేస్తారు. సంజీవన్ అడిగినట్టు అవసరమైతే ఈ రోజు దాకా సరేపల్లి శాసనసభ్యులు అడిగినట్టు ఈరోజు నుంచి కాదు రేపు మార్నింగ్ నుంచే, మంచి రోజు ఎట్లాగో రేపు మార్నింగ్ నుంచి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు రిలీజ్ చేస్తాం. అలాగే సోమశిల నుంచి హై లెవెల్ కెనాల్ ఎలాగో సగం ఆగిపోయి ఉంది, దాన్ని కూడా ఖచ్చితంగా అక్విజిషన్ చేసి పూర్తి చేస్తాం. సోమశిల హై లెవెల్ కెనాల్ 2 కూడా తొందరలోనే మరోసారి టెండర్ పిలిచి పూర్తి చేస్తామని. అలాగే రామనారాయణ అన్న ఇంకోటి కూడా అడిగాడు, చెప్పాడు ఆల్తూరుపాడు నుంచి తెలుగుగంగ నుంచి 4.5 TMC తీసుకెళ్తున్నారు, రేపు కండలేరులో ఇదవుతుందని. దానికి సంబంధించి ఒక చిన్న వివరణ ఏంటంటే అది వాస్తవంగా మనకి జిఎన్ఎస్ఎస్ సంబంధించి, అదేదైతే చిత్తూరుకి సంబంధించి మన తిరుపతి కొండలు అడ్డొస్తాయి కాబట్టి ఆల్టర్నేటివ్గా ఆల్తూరుపాడు మేర్లపాక లిఫ్ట్ నుంచి తిరుపతికి బాలాజీ మల్లెమండ్రిగ రిజర్వాయర్కి నీళ్ళు తీసుకెళ్ళడానికి అది కేవలం గతంలో జిఎన్ఎస్ఎస్ అలొకేషన్ ఉన్న ఆ 4 TMC ఎక్స్ట్రా అలొకేషన్ మనకి జిఎన్ఎస్ఎస్ నుంచి ఆ తెలుగు గంగకి ఇచ్చి దాన్ని మాత్రమే వాళ్ళు తీసుకెళ్తారు, కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో నుంచి మాత్రం లేదు అని చిన్న ఒక వివరణ దానికి సంబంధించి సార్. ఎందుకంటే 4 TMC ఏదైతే జిఎంసీ అలొకేషన్ చిత్తూరుకు ఉందో దానికి సంబంధించిందో ఆ 4 TMC విల్ బి రూటెడ్ లైక్ దిస్. ఒక టీజీపీకి మాత్రము స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా ఒక 2-3 రోజులు అడిగారు. ఆ 2-3 రోజులు ఎమ్మెల్యే గారు అడిగారు కాబట్టి ఆ 2-3 రోజుల తర్వాత ఎమ్మెల్యేలతో ఎప్పుడు కావచ్చు ఆ రైతాంగం అంతా కూడా మాట్లాడుకొని రేపటి నుంచే రేపు మార్నింగ్ నుంచే రిలీజ్ చేస్తారు.